115 రోజులైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయ్యి బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్లు, విక్టరీ సింబల్స్, మీడియాకు లేఖలు ఇలా జరిగిపోతూనే ఉన్నాయి. కవిత తీహార్డ్, రౌజ్ ఎవెన్యూ కోర్టు మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఓవైపు కూతురు టెన్షన్, మరోవైపు తండ్రి మనోవేదన. అధికారం కోల్పోయినా, కొత్త ప్రభుత్వాలు ఫామ్ అయినా కూతురు మాత్రం జైలు నుంచి రాలేదు. అసలు కవిత బయటకు వస్తుందా లేదా? 4 రోజులుగా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 115 రోజులైందని ఇప్పటి వరకు భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కానీ కూతురు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె జైల్లో ఉండి 100 రోజులు దాటి 15 రోజులైంది. దీంతో జైల్లో మగ్గిపోవాల్సి రావడంతో కవిత ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తీరుపైన ఆమె ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరూ తనను పట్టించుకోవడం లేదని కోపంగా ఉన్నారట. అంతేగా, మొన్నటి వరకు ఎన్నికలు, ఆ తర్వాత పరిణామాలతో ఇక్కడ బీఆర్ఎస్ హడావుడిగా ఉంది. కేటీఆర్ కవిత వైపు చూడలేదు. తీరా అన్ని పనులు ఇక్కడ చక్కబెట్టుకుని ఢిల్లీ పైన వెళ్ళారు. ఓ 2-3 సార్లు కవితను చూశారు కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు ఇక కవిత బెయిల్ కోసం అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి 115 రోజులుగా కవిత జైల్లో ఉన్నారు. ఇన్ని రోజులు జైల్లో జీవితం గడపడంతో కవిత ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుగా సమాచారం. అందుకే ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే లాయర్లతో మాట్లాడేందుకు ఢిల్లీ పయనమైనట్టు పైకి చెబుతున్నారు. కానీ లోపల కమలం నేతలతో బేరసారాలకు వస్తున్నట్టు సైతం టాక్ వినిపిస్తోంది. కానీ ఇన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరిగినా కూడా కవిత బయటకు రాలేదు. పైగా ఓవైపు ఈడీ కవితకు బెయిల్ రాకుండా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటువైపు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నాలు లాయర్ల కోసమే అంటే కేజ్రీవాల్కే రాని బెయిల్ కవితకు కష్టమైన వాదన కూడా వినిపిస్తోంది. సరే, వీరిద్దరి ప్రయత్నాలు కాస్త పక్కన పెడితే కూతురు కోసం తండ్రి వర్రీ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు, ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పంచాయతీ. కానీ అప్పుడు, ఇప్పుడు అంటే సీఎంగా ఉన్నప్పుడు, మాజీగా మారాక కూడా దీనిపై కేసీఆర్ స్పందించలేదు. కానీ లోపల కూతురు కోసం ఒక టెన్షన్ అయితే కనబడుతుంది. ఎన్నికల సమయంలో దాదాపు బహిరంగ సభలు నిర్వహించారు అన్నీ కూడా బై కేసీఆర్. కానీ పల్లెత్తు మాట కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. కనీసం బీజేపీ కక్షపూరితంగా తన కూతురును కేసులో ఇరికించింది అనే డైలాగ్ కూడా ఆయన నోటి నుంచి రాలేదు. నిజానికి ఈ అంశాన్ని తన పొలిటికల్ మైలేజ్కు వాడుకోవచ్చు, కానీ అలా కూడా చేయలేదు. ఇప్పుడేమో ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఈడీ. ఇప్పుడు కనీసం ఢిల్లీకి వెళ్ళి కూడా పరామర్శించలేదు. అయితే దీనికి గల కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కిల్స్లో అయితే ఒక ప్రచారం జోరుగా సరుగుతోంది. కవిత ఇలాంటి స్కామ్కు తెరలేపారన్న విషయం చాలా ఆలస్యంగా కేసీఆర్కు తెలిసిందన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్ రావు, కవిత డైరెక్షన్లోనే ఈ దందా కొనసాగినట్టుగా కథలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. మన తెలుగువారు మామూలుగానే మహిళలు వ్యాపారాలు చేయడాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటిది కవిత ఇలాంటి లిక్కర్ దందాలు దిగడాన్ని కేసీఆర్ అసలు ఊహించలేదని టాక్. ఈ విషయాలను మేము కన్ఫర్మ్ చేయడం లేదు, జస్ట్ బయట జరుగుతున్న ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాం అంతే. ఈ రీజన్ కారణంగానే కేసీఆర్ ఈ అంశంపై మౌనాన్ని పాటిస్తున్నారని, కూతురిపై టెన్షన్ పడుతున్నారని కూడా క్లియర్గా బయట చర్చ జరుగుతోంది. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ కవితే అంటూ ఉన్నాయి. ఆధారాలు కూడా చూపిస్తున్నాయి. ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతోంది. కాబట్టి ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు. ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పనేనా అనే టాక్ నడుస్తుంది. మరి బెయిల్ వస్తుందని కేటీఆర్ అంత ధీమాగా ఎలా ఉన్నారు అంటే, వీరిద్దరూ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కాళ్లబేరానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కవితను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో మక్కాం వేసినట్టు హస్తినిలో ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. బట్ మ్యాటర్ ఏదైనా కూడా లోపల కవిత టెన్షన్, ఢిల్లీలో బ్రదర్ బెయిల్ టెన్షన్, ఫైనల్గా పిల్లల కోసం కేసీఆర్ మనోవేదన, కత్తి మీద సాములా నడుస్తోంది వ్యవహారం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.